రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెంలో అయితే ఉన్నాం. ఇక్కడతో పాటు బావిరెడ్డి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. 15 ఎకరాల్లో అయితే మాత్రం వివిధ పంటలు అయితే సాగు చేస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు ఆల్రెడీ మనం బూస్టర్ సూపర్ గోల్డ్ అయితే మాత్రం గత 2 సంవత్సరాలుగా అయితే వాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది అయితే చుట్టూ కూడా మినుము సాగు చేస్తున్నారు ఇప్పుడు 15 ఎకరాల్లో. దాంట్లో ఏ విధంగా వాడారు, ఈ బూస్టర్ సూపర్ గోల్డ్ ఏ దశల్లో ఉపయోగించారు, ఈ ఎంత మేర ఉపయోగపడింది అనేది అయితే మాత్రం మనం రైతు ఉదయ్ కుమార్ గారిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన నొక్కండి. నమస్కారం ఉదయ్. నమస్కారం. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నట్లయితే గత 2 సంవత్సరాల నుంచి వివిధ పంటల్లో మొక్కజొన్నకు కానివ్వండి, మినుములో కానివ్వండి, మీరు బూస్టర్ సూపర్ గోల్డ్ వాడుకున్నారు. ఫస్ట్ ప్రధానంగా బూస్టర్ని ఎలా ఉపయోగించారు? ఫస్ట్ బూస్టర్ని 20 రోజులు అప్పుడు మామూలుగా పిండిలో కలిపి పైరుకి నీళ్లు పెట్టేట దశలో ఇచ్చేసాం. ఓకే, మినుంకైనా మొక్కజొన్నకైనా? మొక్కజొన్నకైనా. ఓకే. అలాగే మళ్ళీ 35 రోజులు అప్పుడు మళ్ళీ 2 కోట మేము ఫెర్టిలైజర్ వేస్తాం. ఓకే. ఆ దాంట్లో కూడా బూస్టర్ కలిపి ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మీరు ఆ ఇచ్చారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కదా భూమిలో, మీ ఆల్రెడీ అంత ముందు సారవంతమైన భూములా లేకపోతే నార్మల్ భూములా? నార్మల్ భూములండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టు అతి భారీ సారవంతమైనట్టు పైరు చేసింది కదా, మీరు ఆల్రెడీ అంత ముందు ఈ బూస్టర్ వాడక ముందు ఇదే నెలలో ఇదే మినుము ఇదే మొక్కజొన్న వేసి ఉంటారు కదా? మినుము వేసానండి. మినుము అసలు గ్రోత్ లేదు. ఓకే. మినుము గ్రోత్ లేదు. ఏది బూస్టర్ వాడక బూస్టర్ బూస్టర్ వాడక ముందు? ఓకే. మహా అయితే 3 క్వింటాల్ కన్నా ఎక్కువయ్యేది కదా. ఓకే. 3 క్వింటాల్ కన్నా ఎక్కువయ్యేది. ఈ బూస్టర్ వాడటం వల్ల గ్రోత్ బాగుంది. ఓకే. ఆ మొక్కకి ఎయిర్ వ్యవస్థ అంతా పెరిగి చెట్టు మామూలుగా పైరు చేయట్లేదు. అవును, చూసాం కదా మంచిగా ఉంది దానివల్ల. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బూస్టర్ ఫస్ట్ 2 దఫాలు వేసుకున్నారా, వివరంగా చెప్పండి ఇంకొకసారి. 25 రోజులకి మేము నీళ్లు పెడతాం, ఫస్ట్ తడి వేస్తాం. ఓకే. ఆ తడిలో పిండిలో కలిపి ఇచ్చేసాం. 20-20లో కానీ మనం 14-35 కానీ. ఓకే. మా యూరియాలో కలిపైనా ఇవ్వచ్చు. ఓకే. యూరియాలో కలిపైనా ఇవ్వచ్చు దాన్ని. ఓకే. తర్వాత 35-40 రోజుల మధ్య మళ్ళీ ఇంకో తడి పెడదాం. ఓకే. ఆ తడిలో కూడా 10-20 వేస్తాను నేను. ఓకే. కొంతమంది 14-35 వేస్తారు. ఓకే. 10-20 కూడా ఎకరానికి ఒక ప్యాకెట్. ఓకే. ఒక ప్యాకెట్ కలిపి ఇస్తే ఈ గ్రోత్ మామూలుగా ఉండదు. ఓకే. ఆ ఫ్లవరింగ్ కానీ. ఓకే. కాయలు సైజు లావు కానీ. ఓకే. శుభ్రంగా ఉండదు, అసలు బాగుండదు. ఓకే. ఇప్పుడు మీరు మినుంకి ఇంకా వేరే పంటకి ఏది వాడారు మళ్ళీ? మళ్ళీ దీన్ని మొక్కజొన్న కొడతాను. ఓకే. ఎలా వాడతారు దానికి? మొక్కజొన్న కూడా 2 కోటాల పిండి ఉంటుంది మాకు. మొత్తం 3 కోటాల్లో ఫస్ట్ కోటాలో ఇస్తాం మళ్ళీ. ఓకే. ఫస్ట్ కోటాలో ఫెర్టిలైజర్ అప్పుడు మాత్రం 2 ప్యాకెట్లు కలుపుతా. ఓకే. ఓకే సార్, 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు కలుపుతా. ఓకే. దానికి కూడా అంతే, మామూలు పిండిలో కలిపి ఇచ్చేస్తాను. ఓకే. మొక్కజొన్న దంటు కూడా లావుగా వస్తుంది. ఓకే. దిగుబడి అంత తేడా చూసారా? దిగుబడి మాకు మామూలుగా ఇది ఏదైతే ఈ తేలిక పడిన 35 బస్తాలు అయ్యేది మొక్కజొన్న. అది గ్రోత్ ప్రమోటర్ దీని బూస్టర్ ఇచ్చిన తర్వాత. ఓకే. 40-43. ఓకే. చాలా మీకంటే చాలా పర్సంటేజ్ తేడా వచ్చింది అనమాట దిగుబడిలో అయితే మాత్రం. మొక్కకి తెగుళ్ళు రావటం గానీ. ఓకే. గ్రీనరీ తగ్గేది కదా మొక్కజొన్న. ఓకే. తొందరగా ఎండిపోతా గానీ. ఓకే. అలా ఉండేది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ సూపర్ గోల్డ్, మీరైతే మాత్రం ఇప్పుడు ఈ బూస్టర్ అలాగే సూపర్ గోల్డ్ కూడా వాడారు కదా, దీని కాంబినేషన్ లో సూపర్ గోల్డ్ అనేది ఖచ్చితంగా వాడుతున్నారు రైతులు అందరూ కూడా. మీరు ఈ సూపర్ గోల్డ్ గత 2 సంవత్సరాలకు ఏ పంటలకు వాడారు, ఎలా ఉపయోగించారు, ఫస్ట్ మొక్కజొన్నకి ఎలా వాడారు? ఫస్ట్ మొక్కజొన్నకి అయితే ఈ 30 రోజులు అప్పుడు మామూలు స్ప్రే చేస్తాం. ఓకే. మామూలుగా 25 రోజులు అప్పుడు పురుగు వచ్చినప్పుడు పురుగు మందు దీంతో కలిపిచ్చేస్తాం. ఓకే. పురుగు మందుతో పాటు ఈ మందు కూడా కలిపి? ఈ మందు కూడా కలిపిచ్చా. ఓకే. అలా 2 దఫాలు ఇస్తా. ఓకే. 15 రోజులకు ఒకసారి ఇస్తాను, 25 రోజుల మధ్యలో ఒకసారి ఇస్తాను. ఓకే. పురుగు మందుతోనే. ఓకే. పురుగు మందుతో అట్లా 2 సార్లు ఇచ్చాడు. ఏంటంటే దాని వల్ల దానికి దాంట్లో సీవీడ్ ఫల్విక్ ఓకే ఇవన్నీ ఉంటాయి, బోరాను ఐరన్ జింక్ ఉండడం వల్ల మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ సూపర్ గోల్డ్ ఇచ్చేస్తాం. ఓకే. వేరు వ్యవస్థ కావాల్సిన ఇవన్నీ బూస్టర్ ఇస్తాం. ఓకే. పైకి చెట్టు అనుకొమ్మేయడానికి కానీ పోత బాగా పట్టడానికి కానీ సూపర్ గోల్డ్ బాగా ఉపయోగపడుతుంది. సూపర్ గోల్డ్ మినువులో కూడా వాడేవాడి. ఓకే. మినువులో నేను 15 రోజులకు ఒకసారి ఇచ్చాను, అలా 3 డోసులుగా ఇచ్చాను. ఓకే. మినువులో కూడా అన్ని ఫెర్టిలైజర్తో ఇప్పుడు దోమ మందు పురుగు మందు దీన్ని అన్ని వేరే మందులతో కూడా కలిపి సూపర్ గోల్డ్ వాడుకోవచ్చు. ఓకే. 15 రోజులకు ఒకసారి ఇచ్చేవాడి. 15 రోజులకి ఇస్తా ఉంటే దాని మొక్కకి దానికి కావాల్సిన పోషకాలన్నీ దాంట్లో ఉండి. ఓకే. ఇప్పుడు మీరు మొక్కజొన్న వాడారు కదా, ఇది అది మీకు ఏం గమనించారు ఈ సూపర్ గోల్డ్ వాడటం వల్ల? సూపర్ గోల్డ్ వాడటం వల్ల పెరుగుదల కానీ. ఓకే. కొంచెం జర్రేసినట్టు ఉంటది కదా మొక్కజొన్న. అవును. న్యూట్రియన్స్ అక్కడక్కడ తక్కువ ఉండి అలాంటి దాంట్లో దీన్ని కొడితే గ్రోత్ బాగుంటుంది. ఓకే. చేను అంతా కూడా యథావిధిగా సమానంగా మాగాడి నేలలో గానీ. ఓకే. మాగాడికి నేలలో మొక్కజొన్న తొందరగా ఎక్కిరాదు. అవును, రాదండి. ఆ దానికి కానీ సూపర్ గోల్డ్ కొడితే తెల్లజొన్నకు కూడా కొట్టాను నేను. ఓకే. వైట్ జోవర్ కూడా
దీన్ని వాడాను, రెండు సార్లు వాడా, దాని వల్ల గ్రోత్ పెరిగింది నాకు. ఓకే, మామూలు తెలియని రైతులు ఎక్కువ యూరియా పోస్తూ ఉంటారు పెరుగుదల కోసం, మొక్కజొన్న పెరుగుదల కోసం యూరియా పోస్తాను నేను పొయ్యిలా. ఓకే, నేను దీన్నే కొట్టా, రెండు సార్లు దీన్నే కొట్టా. ఓకే, మిగతా పురుగు మందుతో పాటు దీనికి కాంబినేషన్ ఇచ్చి తెల్లజొన్న కొట్టా. ఓకే, నాది పంట రాదనుకున్నది కూడా లీగ్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తాం కదా మినుము సాగు చేశారు, ఇప్పుడు ఈ మినుములో ఎలా స్ప్రే చేసుకున్నారు సూపర్ గోల్డ్ ని, పోస్టర్ ని ఎలా వాడారు? పోస్టర్ నేమో ఫెర్టిలైజర్ తో పాటు ఇచ్చేసారు రెండు సార్లు. ఓకే, దీన్ని మామూలు పురుగు మందులతో పాటు మూడు కోటాలుగా ఇచ్చారు. ఓకే, ఎలా ఇచ్చారు మినుంగి? 15 రోజులకు ఒకసారి ఫస్ట్ స్ప్రే, ఫస్ట్ స్ప్రే 15 రోజులకి. ఓకే, రెండో స్ప్రే 30 రోజులు అప్పుడు ఇచ్చారు. ఓకే, మళ్ళీ తర్వాత స్ప్రే 45 రోజులు అప్పుడు ఇచ్చారు. ఓకే, మూడు స్ప్రేలు ఇచ్చారు. మూడు స్ప్రేలు ఇస్తే మొక్కకి పోషకాలు అన్ని అంది. ఓకే, ఇప్పుడు ఈ పంట 65 రోజు. ఓకే, ఇంకా 20 రోజులు ఉంటది. ఓకే, నేను వేసిన ఇతను కోటా 3, అది 70 నుంచి 75 రోజుల మధ్య అయిపోవాలి. ఓకే, అయినా మీరు ఇంకా నిలబడి ఉందంటే బలం వల్ల మనం ఇచ్చిన దీంట్లో ఉన్న ఫైల్బిక్ సీవీడ్ వల్ల గ్రీనరీ తగ్గదు. ఓకే, గ్రీనిష్ అసలు తగ్గదు. ఓకే, మీరు ఏం గమనించారు ఇది వాడటం వల్ల మీకు పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది కనీసం 10 బత్తాలని తేలిగ్గా కాసేస్తుంది. ఓకే, సుమారు ఈ సింపుల్లో సింపుల్ 10 బత్తాలు. ఓకే, ఇది అందులో ఈ నేల తేలికపాటి నేల అయినా సరే ఎంత గ్రోత్ ఉందో ఇది వాస్తవంగానే తెలుగుపాటి. నేను ఇంకే గ్రోత్ ప్రమోటర్ ఏది వాళ్ళ ఓన్లీ సూపర్ గోల్డ్, సూపర్ గోల్డ్ ఇదే వాడే పోస్టర్. ఇంకా మీరు ఏది వాళ్ళ మిగతా తెగులు మందులు మావులు పురుగు మందు మావులే. ఓకే, నేను ఫస్ట్ సారి ఇచ్చినప్పుడు క్లోరో 50 దీన్ని కలిపించా ఫస్ట్ కోట, ఏంటంటే ఆకులు ఎక్కడన్నా చిన్న పడతాయి కాబట్టి క్లోరో 50 దీన్ని కలిపించా. ఓకే, రెండోసారి ఇచ్చినప్పుడు కింగ్ డాక్స్ సూపర్ గోల్డ్ ప్రైడ్ కలిపించా. ఓకే, దోమకి కానీ పురుగు కానీ దాంతోపాటు గ్రోత్ ప్రమోటర్ ఇచ్చేసారు. మూడోసారి ఇచ్చినప్పుడు పితోరా దీన్ని మళ్ళీ పోలీస్ కలిపించా. ఓకే, దాంట్లో మీరు ఏంటంటే ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది అన్ని రకాల కెమికల్స్ తో పాటు కలిపి కొట్టేసుకున్నారు. కలిపి కొట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సుమారు ఇప్పుడు మీ పంట కాలం వచ్చేతలకి ఇంచు మించి 70 రోజులు అయిందండి. 70 రోజులు, 65 రోజులు అయింది, ఇంకా 20 రోజులు ఉంటుంది. ఈజీగా ఉంటుంది, మీరు చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ రోజులు నిలబడే అవకాశం ఉంది. గ్రీన్ ఇష్యూ చూస్తే మాత్రం మీకు ఓవరాల్ దాదాపు నేను 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఓకే, 3 సంవత్సరాల నుంచి వాడుతాను. 3 సంవత్సరాలు మీరు వీడియో తెచ్చిన నేను అంత ముందు నుంచి యూట్యూబ్ లో చూసి తెప్పించుకుని వాడుతాను. ఓకే ఓకే, అంత ముందు నుంచే వాడుతున్నాను అంటే 3 సంవత్సరాలు సుమారు. నేను 3 సంవత్సరాల నుంచి వాడుతాను అసలు. ఓకే, 3 సంవత్సరాల నుంచి కూడా మీకు ఎలా అనిపిస్తుంది? నేను బయట వాళ్ళకి చెప్పలేదు, నేను యూట్యూబ్ లో తెప్పించుకుని వాడుతున్నాను. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ 3 సంవత్సరాలు? 3 సంవత్సరాలు నాకు ఇది గ్రోత్ ప్రమోటర్ లో బాగుంది. ఓకే, మీ హ్యాపీ. ఇప్పుడు మనం చూస్తే ఖర్చు కూడా చాలా తక్కువగా వేరే వాటితో పోల్చుకుంటే. మరి తక్కువేనండి, ఇప్పుడు మామూలు ప్రమోటర్లు కానీ ఏదైనా 1000 రూపాయలు 700లో ఉంటుంది. అవును, వాడు కట్ట కొనాలంటే 1000 రూపాయలు, అది 350 రూపాయల్లో దీన్ని పోస్ట్ వచ్చేస్తుంది. వస్తుంది ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కడ, 350 రూపాయలు యూరియాలో కలిపి కొట్టిన. ఏ చేయను కానీ వరికి కూడా వాడా. ఓకే, వరికి కూడా వాడారు? వరికి కూడా వాడారు. వరికి ఎలా వాడారు మీరు? వరికి కూడా 2 కోట పిండిలో ఇచ్చేసారు. ఓకే, 2 కోట పిండిలో. దాని వల్ల ఏం గమనించారు మీరు? దాని వల్ల దుబ్బు చేత బాగుంది. ఓకే, దుబ్బు చేత బాగుంది అంటే అధిక పిలకలు చేసినాయి బాగా. అధిక పిలకలు. ఓకే, దుబ్బు చేయడానికి కూడా ఉంది. ఓవరాల్ గా బోస్టర్ సూపర్ గోల్డ్ మా యూట్యూబ్ ఛానల్ నుంచి చూసే రైతులకు ఏమని చెప్తారు సార్ మీ ఒపీనియన్? కంపల్సరీగా దీన్ని వాడుకోవాలండి రైతు. ఓకే, ఎందుకంటే నేల సారం తగ్గిపోయింది మన. ఓకే, ఫెర్టిలైజర్ వేసి నేల సారం సరి తగ్గిపోయింది. ఓకే, దీని వల్ల కావాల్సిన పోస్టర్లన్నీ మొక్కకి ఇవ్వగలుగుతాం మనం. ఓకే, పుట్టి ఫెర్టిలైజర్ వేస్తే దాని వల్ల ఉపయోగం కుదరట్లేదు. అవును, మనం ఇచ్చే యూరియాకి డిఏపికి పొటాష్కి సరిపోవట్లేదు దమ్ము చేలు. ఓకే, నేల సారం సరిపోవట్లేదు. ఓకే, ఇదివరకు మన తాతల టైంలో అంటే పెంట పొగులు తొలి అయితే ఉంటుంది, ఉండి మూలంగా మనం పిండి అయ్యగానే ఇన్నాళ్ళు వచ్చేసినాయి. అవును, ఇలాంటి ఎక్స్ట్రాగా బోస్టర్ అన్ని కలిపితేనే ఓకే ఇంప్రూవ్మెంట్ అని ఉంటే చేనులో ఎర్త వంశ కానీ ఏమైనా పెరగతా కూడా అవకాశం ఉంది. ఓకే, మీరు బోస్టర్ వాడటం వల్ల చెట్టు అనేది దృఢంగా? నేను వరిలో అసలు గులుకులు అనేది వాడను, దీన్నే వేస్తాను. గులుకులు రిప్లేస్మెంట్ బోస్టర్? ఓకే, గులుకులు వేయటం వల్ల ఏమైంది అంటే దాని వల్ల ఎర్ర అంతా చనిపోతుంది. చనిపోతుంది, ఆరోగ్య సమస్యలు. ఎర్ర చనిపోతుంది, ముందు ఎర్ర చనిపోతే ఫార్మర్ కావాల్సిందే ఎర్ర. అవును, భూమిలో. అందుకని కంపల్సరీ దీన్ని వాడుకోవాలి. సూపర్ గోల్డ్ అయితే మాత్రం మీకు ఒపీనియన్ బాగుంది. ఒపీనియన్ ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం అసలు మీ పంటనే. ఇప్పుడు ఏంటంటే మన విజువల్స్ చూపించే బదులు కాబట్టి అసలు లైవ్ లో మీ చేను అంతా తిరిగి కొట్టి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీరు ఒకసారి చేయొచ్చు ఆ కాయలు ఎలా ఉంది. ఈ బోస్టర్ ఈ సూపర్ గోల్డ్ వాడటం వల్ల అయితే మాత్రం మనకి ఎలా అనిపిస్తుంది మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు. అవును సార్. ఓకే, ఏంటంటే ఇదంతా కూడా మనం బోస్టర్ సూపర్ గోల్డ్ వేసిన వాళ్ళం కదా, ఎందుకంటే అది పోట్లాడడానికి లోపల వచ్చి గట్టు మీద కూడా కదా లోపల. మీరు లోపల చేయను మొత్తం కూడా మొత్తం అంతే.
ఓకే, చేను మొత్తం అంతే, ఎక్కడన్నా గ్రీనరీ తగ్గల. ఓకే, ఇదిగో నేల కూడా ఇసుక నేల, ఇది కట్టికి బుసక. ఓకే, ఇలాంటి ఇలాంటి నేలలో కూడా కట్టికి బుసకాయి. ఓకే, ఈ నేలలో కట్టికి బుసక, ఈ నేలలో ఈ గ్రోత్ ఉందంటే దానివల్ల. ఇది సూపర్ గోల్డ్ బూస్టర్ వల్ల. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సూపర్ గోల్డ్ బూస్టర్ వాడినటువంటి బావిరెడ్డి ఉదయ్ గారు అయితే మాత్రం తన యొక్క ఒపీనియన్ అయితే మొత్తం పూర్తిగా అయితే చెప్పారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇది అయితే కట్టికి ఇసుక నేల, లైవ్ లో ఉదయ్ గారు కూడా చెప్పి చూపించారు మనకి. అలాంటి ఇసుక నేల అంటే మన అందరికీ తెలుసు సారం తక్కువ అయినటువంటి నేల. అలాంటి నేలలో కూడా ఈ రకంగా ఉంది అంటే దానికి కారణం ఈ సూపర్ గోల్డ్, ఈ బూస్టర్ అని అయితే మాత్రం మనకు ఉదయ్ గారు అయితే వివరించారు. దీని కానీ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి విషయాలు తెలుసుకుని ఇది కానీ ఆర్డర్ చేసుకుని అయితే తెప్పించుకోవచ్చు. ఇది ఈరోజు మన ఉదయ్ గారి దగ్గర అయితే మాత్రం బూస్టర్ సూపర్ గోల్డ్ వాడినటువంటి అనుభవాన్ని తెలుసుకున్నాం కదా. మరొక రైతు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ సూపర్ గోల్డ్ ఈ బూస్టర్ ఎలా ఉంది ఏంటనే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.